తెలుగు చలనచిత్ర పరిశ్రమని కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమని కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి బాహుబలి చిత్రం కలెక్షన్స్ పరంగా ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరొక అరుదైన సత్కారాన్ని అంటే ఫెదర్ ఇన్ దర్ క్యాప్ అనొచ్చు, జాతీయ ఉత్తమ చలనచిత్రంగా కూడా బాహుబలిని ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం చిత్ర యూనిట్ అంతా కూడా దీన్ని ఎంతో సెలబ్రేట్ చేసుకున్నారు. మనతో పాటు ఉన్నారు శోభు గారు, అలాగే ప్రసాద్ గారు. శోభు గారు, చెప్పండి, ఎలా అనిపిస్తుంది నేషనల్ అవార్డు? చాలా రియలీ హ్యాపీ అండి. ఇట్స్ అన్ ఎక్నాలజ్మెంట్ ఫర్ ఆల్ ద వర్క్ దట్ హెస్ బీన్ పుట్ ఇన్ బై ద ఎంటైర్ టీమ్, all the hard work. It's 4 years, 5 years of everybody's time and effort. So really happy for the acknowledgement. And for andutlo mandi Telugu film, it's the first Telugu film, or maybe Shankarabharanam and Geethanjali ki kuda vachinattu. So it's to be acknowledged as a Telugu film kostaniki. It's very really happy about it. అంటే చాలా సత్కారాలు వచ్చాయి, పురస్కారాలు వచ్చాయి. అయితే నేషనల్ అవార్డ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక అరుదైన గౌరవం అనిపిస్తుంది. సో ఇలాంటిది ఒక చిత్రాన్ని మీ ఇద్దరు నిర్మించారు. ఈ ఎంతో హార్డ్ వర్క్ తర్వాత ఇప్పుడు ఈ గుర్తింపు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సాటిస్ఫైయింగ్ అండి. ఇట్స్ రియల్లీ సాటిస్ఫైయింగ్. అండ్ ఆల్సో అంటే ఇంత వర్క్ చేసిన తర్వాత ఈ ఎక్నాలజ్మెంట్ వస్తాం ఆఫ్టర్ కమర్షియల్ సక్సెస్. ఇట్స్ రియల్లీ సాటిస్ఫైయింగ్, రియల్లీ సాటిస్ఫైయింగ్. అండ్ ప్రసాద్ గారు, అంటే లైక్ మామూలుగా షూటింగ్ చేసేటప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, లేకపోతే చాలా ఎక్కువ డేస్ వర్క్ చేశారు, అండ్ సో మచ్ ఆఫ్ మనీ బిహైండ్ ద ఫిల్మ్. ఇవన్నీ అన్నీ అయిన తర్వాత కలెక్షన్స్లో అద్భుతమైనటువంటి విజయం సాధించింది. ఇప్పుడు ఇలాంటి గౌరవం కూడా దక్కింది. దీని గురించి మీరేమంటారు? వెరీ ప్రౌడ్ అండి. లైక్ టు థ్యాంక్ రాజమౌళి అండ్ ద హోల్ టీమ్, ప్రభాస్, రానా, హూవర్ వర్క్డ్ వెరీ హార్డ్. And it is the first Telugu film and so I think it's the first Telugu film, so for that we are very proud. I would like to thank all the Telugu people for supporting us, and we are happy, very happy to. అండ్ మోరోవర్ ఒక్క తెలుగు అనే కాకుండా అంటే మీరు దీన్ని చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లోని రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ చిత్రం విజయం సాధించడం జరిగింది. అలాగే అక్కడ క్రిటిక్స్ నుంచి కూడా ఎంతో సద్విమర్శలు కూడా రావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ ఏదంటారు మీరు? ఐ వుడ్ థింక్ ఇట్స్ ద ఫిలిం బై ఇట్ సెల్ఫ్ అండి. ఇట్స్ గ్రేట్ ఫిలిం. అండ్ overseas, I mean India nunchi first time with the Indian culture and Indian background, so I think this is the first film with such a big scale, so I think that would be one of the main reasons. సినిమా తీస్తున్నప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేశారు అంటే మీరు? డెఫినెట్గా నిర్మాతలు ఎప్పుడు కూడా ఈ కలెక్షన్స్ మీద కాన్ఫిడెంట్గానే ఉంటారు, ఎందుకంటే మీకు స్టోరీ అన్నీ తెలుసు కాబట్టి డెఫినెట్గా ఇది విజయం సాధిస్తుందని తెలుసు. కాకపోతే ఇలా జాతీయ పురస్కారాన్ని కూడా సాధిస్తామని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? We were quite confident and awards chaala awards vachina ippudu varaku, but national award raatavane anedi of course there's a lot of competition, and we are confident. I think Shobu actually ga cheppevadu mari national award kuda vastadi definitely ga ani cheppi, so I think we were confident. శోభు గారు, అంటే ఇప్పుడు ఆల్రెడీ కన్క్లూజన్ కూడా మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఈ అవార్డులు అవి తర్వాత ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయినటువంటి సినిమా ఇప్పుడు బాహుబలిది కన్క్లూజన్. సో ఒత్తిడికి లోనవుతున్నారా యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా? లేదండి, ప్రెషర్ అంటూ ఏం లేదండి. బట్ డెఫినెట్లీ ఇట్ పార్ట్ 2 విల్ బీ మచ్ బెటర్ దెన్ పార్ట్ 1 అండి, in every which way, and that is what we are attempting to, and I think it will be a better film. Technically in every which way it will be a better film than part 1. అలాగే జాతీయ ఉత్తమ చిత్రంగా గెలుపొందింది, కానీ అలాగే రాజమౌళి గారికి కూడా ఉత్తమ దర్శకుడు వస్తుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే వచ్చుంటే బాగుండేదండి, డెఫినెట్గా హీ డిజర్వ్స్ ఇట్. బట్ బెస్ట్ ఫిలిం కూడా ఈజ్ అన్ ఎక్నాలజ్మెంట్ ఫర్ హిమ్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ అండి. బెస్ట్ ఫిలిం అంటే లైక్ ఇందాక చెప్పినట్టు రాజమౌళి ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండి. సో ఈ బాహుబలికి హీఈస్ ద క్యాప్టెన్, సో ద అవార్డ్ ఎక్నాలజీస్ హిస్ హార్డ్ వర్క్ ప్లస్ entire team, entire star cast, Prabhas, Rana, Tamanna, Sweetie, everybody, and Satrajgaru, and mention cheskunte velte everybody is there, and entire technical team, Sabu Siril, Sendil, Srinivas, Mohan Garu, all of them, everybody has given their hard work. So this is an acknowledgement for the whole team, starting with Rajamouli. Prasad garu, ee deenni ela celebrate chesukobothunnaru unit andaru? I think as of now Rajmouli, the unit is shooting and customer shoot chestunnaru. I think we should work harder. The way we'll celebrate is everyone is going to work harder, and we have a big responsibility and Bahubali part 2 is coming up, and lots of expectations, so we have to work harder and achieve those expectations. Thank you, and once again congratulations. So Adi, ee celebrations kanna conclusion meda దాన్ని తీయడం మీదే తమ దృష్టి అంతా ఉంటుందని డెఫినెట్గా టీం అందరితోని కూడా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు నిర్మాతలు ఇద్దరు.